नमस्कार ना पेर रेपल योग प्रकाश एलियास रामु कोडूरु कोडूरु मंडलं कृष्णा जिल्ला मन राष्ट्र में राजकीय परिस्थितुलु मेधावुले सामान्य प्रजलु कूडा अयोमयंलोकि गंदरगोळंलोकि नेट्टे विधंगा उन्नायि अधिकार पक्षं प्रतिपक्षं प्रजल पक्षं एवरु प्रजास्वाम्यं एक्कड अनेदि इवाळ सामान्युडि आवेदन ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం ఉండే ఉన్నటువంటి అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని సభలో గాని సభ వెలుపల గాని విమర్శల్లో పరస్పరం కుందాతనంగాను అలాగే మంచి భాషనే వాడుతూ వ్యక్తిగతమైనటువంటి దోషణలకు వ్యంగ్యానికి వెటకారంతో కూడినటువంటి పదజాలానికి తావు లేకుండా ప్రజల ప్రయోజనానికి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడమే విమర్శకుల లక్షణమై ఉండాలి. విమర్శలోని అంశము విమర్శకుని లక్ష్యము విమర్శక ప్రయోజనం కూడా ప్రజల ప్రయోజనమే కావాలి. దురదృష్టవశాత్తు అది లోపించింది. అది లోపించినందువల్ల కేవలం కావాలని ప్రధానమైనటువంటి వైఫల్యాలను తమ వైఫల్యాలను కప్పిపెట్టుకోవడానికి అలాగే వాతావరణంలో ఉద్రిక్తతను సృష్టించడానికి మాత్రమే ఈ అధికార ప్రతిపక్షాల మధ్య జరగా ఒక సమన్వయంతో జరగాల్సినటువంటి ప్రజాస్వామ్యం ప్రక్రియలో జరగాల్సినటువంటిది దానికి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉన్నది. దానివల్ల వ్యక్తుల మీద అసభ్యకరమైన పదజాలంతో చెప్పుకోవటానికి వీల్లేని తిట్లు ఎన్నడూ లేనట్టుగా పార్టీ కార్యాలయాల మీద దాడులు విధ్వంసం ఇది జరుగుతూ ఉంది. గతంలో ఏ వంగవీటి రంగా గారి హత్య అనంతరమో ఇందిరాగాంధీ సిక్కు ఉగ్రవాదుల చేతిలో చనిపోయినప్పుడు కొన్ని చోట్ల జరిగినటువంటి హింస ఇవాళ పార్టీ కార్యాలయాల మీద అధికార పార్టీ ప్రతిపక్ష కార్యాలయాల మీద జరుగుతూ ఉందంటే ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మన ఒక్క నిమిషం సింహావలోకనం చేసుకుంటే మనం దురదృష్టకరమైన పరిస్థితుల్లో 16,000 లోటు బడ్జెట్తో రాష్ట్రం విడబడింది. ప్రత్యేక హోదా రాజధాని పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్వాసితుల సమస్య రైల్వే డివిజను ఇలాంటివన్నీ వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ ఇలాంటివన్నీ ఇప్పటికి దారితెన్ను లేకుండా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ విశాల దృక్పథంతో ప్రతిపక్షాన్ని కలుపుకొని ఇతర రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్రం నుంచి సాధించుకోవాల్సినటువంటిని సాధించుకోకుండా సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఉమ్మడి రాష్ట్రాన్ని చాలా కాలం పాటు పరిపాలించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ప్రవర్తన కూడా ఆయన హుందాతనానికి ఆయన అనుభవానికి తగినట్లుగా లేకపోవటం ఇవన్నీ కూడా మనం అసలు భవిష్యత్ ఏమిటి ఏమైపోతాం మనం ఎటుపోతున్నాం అనేటువంటి ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ చోటు చేసుకుంది. బయటికి అందరూ మాట్లాడలేకపోవచ్చు. పత్రికల్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇతర వ్యాపార ప్రకటనలపోనూ ప్రజలకు సంబంధించిన వార్తలే చాలా తక్కువ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఆ వార్తల్లో ప్రజలకు మంచి దారి చూపించే వార్తల్లో మరింత అరుదుగా ఉంటూ ఉన్నాయి. టీవీ ఛానల్స్లో డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, డిష్లు అమర్చుకున్న వాళ్ళు కానీ కేబుల్ టీవీలకి ప్యాకేజీ కొనుక్కున్న వాళ్ళు కానీ అవి కూడా రెండు శిబిరాలుగా వేరి ప్రజలకి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించే పరిస్థితి లేదు. ఉద్రిక్తతలనే టీఆర్పీ రేటింగుల కోసం మండే నూనెలో మండే మంటల్లో మరి కాస్త ఆజ్యం పోసేట్టుగా ఉన్నాయి ఆ టీవీ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కార్యక్రమాలు కూడా. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి బాధ్యతను తన బాధ్యతను గుర్తించినటువంటి ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు నడుం కట్టుకోవాలి. గతంలో మనం అందరం ఒకే దేశం అనే భావన మనలో నెలకొల్పి జాతీయోద్యమం నాయకులు మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టారు. ఆ క్రమంలో ఎందరో జైలు శిక్షల్ని నిర్బంధాలని సహించారు, ఎందరో అమరులయ్యారు. ఆ తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి కూడా సుదీర్ఘమైన సమైక్య పోరాటాలు జరిగినాయి. ఆ తర్వాత పులిగడ్డ పెనుమస్తా జాతీయ రహదారి కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి సాధించుకున్నది. తెలంగాణ వాళ్ళు కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 65% ఆదాయం ఉన్నటువంటి జంట నగరాన్ని పట్టుబట్టి తమగా కావాలని చెప్పి పోరాడి వాళ్ళ పరం చేసుకోవటం మన నాయకులు ముందు చూపు లేకుండా 1969
ప్రత్యేక తెలంగాణ 72 73 ప్రాంతంలో జయాంధ్ర వచ్చిన ఉద్యమాలను ఆటి అనుభవాలను తీసుకోకుండా అక్కడి నుంచి జాగృత పడకుండా అందరూ విపరీతంగా జంట నగరాన్ని అభివృద్ధి చేశారు. ఇవాళ మనం ఆర్థిక పరమైన లోట్లో ఉన్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా అధికారంలో ఉన్న పార్టీ యువకుడు మొదటిసారిగా అధికారాన్ని కలిగి ఉన్నాడు. అంతకుముందు కేవలం ప్రతిపక్ష స్థానంలో ఉన్నాడు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఎంపీగా ఉన్నాడు. ఆయన నా తండ్రి గారి స్ఫూర్తితో నడుస్తూ ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నాడు. అటువంటప్పుడు ఆయన తండ్రి జీవితచరిత్రని ఆయన అధ్యయనం చేసి ఆయన సహనాన్ని ప్రజల విజ్ఞప్తులను స్వీకరించే గుణాన్ని అలవర్చుకుని సీనియర్ని గౌరవిస్తా సమకాలీకులతో సమన్వయం కలిగి ఉండి ప్రతిపక్షంతో విశాలమైనటువంటి ప్రాతిపదికన ఒక సమైక్యతాభావంతో ప్రధానమైనటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది రాష్ట్రం యొక్క సమస్యను పరిష్కరించడానికి. ప్రతిపక్షం తనకు తోడ్పాటును అందించినప్పుడు దాన్ని సగౌరవమైన రీతిలో విమర్శ చేయొచ్చు, తప్పులేదు. అలాగే దాడులు అనేవి ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించదగినవి కాదు. భవిష్యత్తులో వితికిన గాజు ముక్కలైతే అతకటం ఎలా కష్టమో ఈ రెండు పార్టీలు సమన్వయ పట్టడం రాష్ట్రాభివృద్ధి కలిసి కృషి చేస్తాయి అనేటువంటి నమ్మకం ఇప్పటికే సన్నగిలిపోయింది. దేశభక్తి యొక్క శక్తులు కొన్ని ఉన్నాయి, ప్రగతిశీల భావాలు గల వారు ఎందరో ఉన్నారు రాష్ట్రంలో, వామపక్ష పార్టీలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వెంటనే ఈ ఉద్రిక్త వాతావరణానికి తెరదించి రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టవలసిందిగాను, అసలైన ప్రజాస్వామ్యాన్ని బ్రతికించవలసిందిగాను, ప్రజలకి ఒక నమ్మకాన్ని పరిపాలనా వ్యవస్థ పట్ల ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కలిగించడం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తన అనుభవానికి తగినట్టుగాను నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే అలా చేస్తే చరితార్థులు అవుతారు, లేకపోతే చరిత్రహీనులు అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి వెంటనే మీ వైఖరిని మార్చుకొని రాష్ట్రాభివృద్ధికి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ప్రజలందరినీ కలుపుకొని ముందడుగు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రజలందరి తరఫున.